హాయ్ అండి, ఈరోజు నేను టమాటా జీడిపప్పు పులుసు కర్రీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి, టమాటాలని 5 తీసుకున్నానండి. దాన్ని కట్ చేసుకుని గింజలు తీసుకుని శుభ్రపరచుకున్నాను. జీడిపప్పు ఉడికించుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని కొద్ది పెద్ద సైజులో కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కాకుండా, పులుసు కాబట్టి. పచ్చిమిర్చి, ఆయిల్, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు ముందుగా నానబెట్టుకున్నానండి. ఇది తయారు చేసే విధానం అండి. ముందుగా ఆయిల్ వేసుకుందాము. కర్రీకి సరిపడా 3 స్పూన్స్ వేసుకోవచ్చు, ఈ స్పూన్తో అయితే అండి. నేను అలా వేసాను. ముందు ఆనియన్స్ని ఆనియన్స్ సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. మూత పెడదాం, వేగేంత వరకు మూత పెట్టాలి. పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి వేయలేదు కదండి, ఇందులో వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ మీద, 1/2 స్పూన్కి కర్రీని బట్టి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా కర్రీలో వేసుకోవచ్చండి, కానీ టమాటా పులుసుకి టేస్ట్ పోతుందని నేను ఈ కర్రీలో వేయట్లేదు. యాక్చువల్గా పులుసుకైతే జీలకర్ర పౌడర్, ధనియాలు వేసుకుంటారు. ఇప్పుడు టమాటా ముక్కలు ఇందులో వేసేద్దాం. A few moments later. కలుపుతామండి. కొంచెం దగ్గరికి టమాటా ఉడికింది. ఇప్పుడు ఉడికించుకున్న జీడిపప్పు ఉంది కదా, ఇందులో వేసేస్తున్నాం. టమాటా మెత్తగా అయింది. ఇందులో ఇప్పుడు సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ అండి. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. కారం, పసుపు, ఒకసారి కలిపేసుకుంది. కర్రీ అంతా కలిసేంతలాగా కలిపేసి ఒకసారి మూత పెట్టాలి.
కలిపింది. మూత పెట్టి ఇంతలో చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దీన్ని మెత్తగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంది. ఇవి టమాటా ముక్కలు శుభ్రం చేసిన వాటర్ అండి. ఇది గింజలు తీసుకుని చింతపండు పులుసుని ఇంకో గిన్నెలోకి తీసుకుంటున్నాను. చింతపండు పులుసు టమాటా పులుపుగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగానే వేసుకోవాలి, సరిపోతుంది ఈ పులుసు. తీసి ఒకసారి కలుపుదాం కర్రీ మొత్తం అండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. ముందు టమాటా ఉడకబెట్టాం కదా గింజల్ని, ఆ వాటర్ కొద్ది వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం టైం ఉండి చింతపండు పులుసు వేద్దాం. ఒకసారి మూత తీసి కలుపుదామండి కర్రీ మొత్తం. ఇప్పుడు ఈ పులుసు తీసుకున్నాం కదండి, ఈ పులుసు వేయంగా ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. పులుపు ఎక్కువ ఉన్న చింతపండు అయితే కొంచెం వేసుకోవాలి 2 స్పూన్లు, లేదంటే సరిపడా వేసుకోండి. నేను కొద్దిగా చూసి వేస్తాను మళ్ళీ. టమాటాలు పులుపు ఎక్కువ ఉంటే చింతపండు తక్కువ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఒకసారి కర్రీ రెడీ అయిందండి, ఒకసారి కలుపుదాము. కర్రీ రెడీ అయింది. లాస్ట్లో మనం కొద్దిగా కరివేపాకు వేద్దామండి. నేను ముందు చెప్పలేదు కానీ కరివేపాకు వేసుకోవాలి ఫిక్స్ కర్రీ. కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాం రెడీ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎంతో రుచికరమైన టమాటా జీడిపప్పు పులుసు కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్స్లో తెలియజేయండి.